మంచి మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసం మరో సమ్మర్ స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. ఈరోజు నేను మీకు బనానా స్మూతీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక 2 నుంచి 3 బనానాస్ తీసుకోండి. వాటిని సర్కిల్స్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, ఈ సర్కిల్స్లా కట్ చేసుకున్న బనానాని మనము ఒక 2-3 గంటలు ఫ్రీజర్లో ఉంచి ఫ్రీజ్ అయ్యనివ్వాలి. ఇలా బనానాస్ని ఫ్రీజ్ చేయడం వల్ల స్మూతీ అనేది చాలా క్రీమీగా వస్తుంది, అలాగే చాలా కూల్గా ఉంటుంది. వన్స్ ఇవి ఫ్రీజ్ అయిన తర్వాత మన స్మూతీని రెడీ చేద్దాం. మిక్సర్ లేదా బ్లెండర్లో ఈ ఫ్రీజ్ అయిన బనానాస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లాంటివి యాడ్ చేసుకుంటే టెక్స్చర్ పాడైపోతుంది కాబట్టి ఇలా ఫ్రీజ్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని బ్లెండ్ చేసుకుంటే మన స్మూతీ రెడీ అయిపోతుంది. గమనించండి, స్మూతీ టెక్స్చర్ కొంచెం థిక్గానే ఉండాలి. మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అంటే మరీ అంత థిక్గా ఉండకూడదు, మరీ అంత పలచగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అప్పుడు స్మూతీ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.